Hi friends, today in this session I am going to explain you about the respiration and some little history about the respiration and some events. Okay, so mundu respiration ante ento telusukovali manam. Respiration ante breathing anukuntam mamulaga, in general terms respiration anagane manam em anukuntam, breathing an anukuntam kada. So but breathing is one step in the respiration. ఓకే సో బ్రీతింగ్ అనేది రెస్పిరేషన్లో ఒక స్టెప్. రెస్పిరేషన్ అంటే కంప్లీట్, ఇట్ ఇస్ అ మెటబాలిక్ ప్రాసెస్ బై విచ్ ద ఎనర్జీ గెట్టింగ్ రిలీజ్డ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, మన బాడీలో ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఒక మెటబాలిక్ ప్రాసెస్ని మనం కంప్లీట్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, సో మేజర్గా రెస్పిరేషన్ ఏంటి అని అంటే, ఇట్ మేజర్లీ హెల్పర్స్ టు రిలీజ్ ద ఎనర్జీ బై ఆక్సిడైజింగ్ ద ఫుడ్. ఓకే, సో ద ఫుడ్ గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ రిలీజెస్ ద ఎనర్జీ. ఈ మొత్తం ప్రాసెస్నే మనం రెస్పిరేషన్ అంటున్నాం. ఓకే, విచ్ ఈస్ స్పెషల్లీ కాల్డ్ అస్ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్ అండ్ రెస్పిరేషన్ అంటున్నాం. అండ్ ఈ రెస్పిరేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకనంటే, ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ రెస్పైర్. రెస్పైర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే బ్రీత్. సో ఒకప్పుడు అనుకున్నా, అంటే మామూలుగా రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్ అనుకుంటాం కదా, అలా కూడా రెస్పైర్ అనే వర్డ్ నుంచి రెస్పిరేషన్ అనే వర్డ్ వచ్చింది. సో బ్రీత్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హలేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్. ఓకే, అంటే తీసుకున్నప్పటి నుంచి ఆక్సిజన్ సెల్లో యూజ్ అయ్యే వరకు ద కంప్లీట్ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. ఓకే, సో రెస్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకు అని అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం రిక్వైర్డ్ ఎనర్జీ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వైవల్. ఏదైనా సర్వైవ్ అవ్వాలి, బతకాలి అంటే దానికి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఓకే, ఎనర్జీ అంటే ఏంటి అని అంటే, మనం ఫస్ట్ చాప్టర్లో న్యూట్రిషన్ గురించి చదువుకున్నప్పుడు ఏంటి, ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ ద బై ఫోటోసింథసిస్ ఫర్ అస్ అని చదువుకున్నాం మనం. ఓకే, ఈ ఫుడ్ ఏదైతే ఇంటేక్ ఉందో మనము, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ ఎనర్జీని ఇస్తుంది అని అంటున్నాం కదా మనము. మరి ఎలా ఇస్తుంది అని అంటే, బై కంబైండింగ్ విత్ ద ఆక్సిజన్ జనరల్లీ. ఓకే, సో ఆక్సిజన్తో కంబైన్ అయ్యి తర్వాత వచ్చేదే ఎనర్జీ. సో కాబట్టి మన సర్వైవల్కి మనకి బోత్ ఫుడ్ కావాలి యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ కావాలి. ఓకే, ఫుడ్ ఆక్సిజన్ రెండు కలిస్తేనే మనకు ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ రెండు కూడా ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఒక పర్సన్ ఫుడ్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా బతకలేడు అని అనుకుంటాం కదా. సో ఎందుకు అని అంటే, ఫుడ్ లేకపోయినా ఎనర్జీ రాదు, ఎట్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్ లేకపోయినా ఎనర్జీ రాదు. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సర్వైవల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పిరేషన్. సో ఇంకా రెస్పిరేషన్ అంటే మనకి ఏంటి, గ్యాసెస్. ఓకే, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, గ్యాసెస్ గురించి అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మరి ఇవన్నీ ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎలా ఇన్వెంట్ చేశారు అనేది కొంచెం చూద్దాం మనం హిస్టరీలో. ఓకే, సో మేజర్గా ఏంటి అంటే, టూ సైంటిస్ట్ నేమ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే ప్రెస్లీ. ఓకే, సో దిస్ ప్రెస్లీ ఇన్వెంట్ ఆక్సిజన్. ఓకే, సో ఈయనేం ఇన్వెంట్ చేశాడు అని అంటే, ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని ఇన్వెంట్ చేశాడు. మేజర్గా ఆక్సిజన్ రిలీజ్ని ఇన్వెంట్ చేసింది ఎవరు అని అంటే, సైంటిస్ట్ కాల్డ్ ప్రెస్లీ. ఓకే, సో ఇది మనము లాస్ట్ చాప్టర్లో చూసాము. అండ్ వన్స్ అగైన్ వీ విల్ సీ అబౌట్ దట్ ఇన్వెన్షన్ బై ద ప్రెస్లీ. సో ఇక్కడ చూడండి ఒకసారి, ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈయన ఏం చేశాడు, ఒక క్యాండిల్ని బర్న్ చేసి దానిలో ఒక ఎలకన్ పెట్టేసి ఒక జార్ క్లోజ్ చేశాడు. ఓకే, అలా క్లోజ్ చేసినప్పుడు ఏమైంది అని అంటే, ఇన్ ద ఫస్ట్ పిక్చర్ లుక్ ఎట్ హియర్, క్యాండిల్ ఈజ్ బర్నింగ్ హియర్ అండ్ ఇక్కడ ఒక ర్యాట్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దీని తర్వాత కేసులో ఏమైంది, క్యాండిల్ ఆఫ్ అయిపోయింది, ర్యాటే చచ్చిపోయింది. దీన్ని బట్టి ఈయన ఏం కన్క్లూడ్కి వచ్చాడు అని అంటే, గాలిలో క్యాండిల్ బర్న్ అవ్వడానికి కావాల్సినది ఏదో ఉంది, ఎందుకంటే క్లోజ్ చేసేసరికి ఆగిపోయింది కదా, అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్ ఇన్ ద క్లోజ్డ్ బెల్ జార్ అని అనుకున్నాడు. అలాగే అది దేనికి కావాలి, ఈవెన్ ర్యాట్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం సర్వైవ్ అవ్వడానికి కూడా ఆ సో అండ్ సో థింగ్ కావాలి. అప్పటికే ఆయనకు తెలియదు, దెర్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఎయిర్ విచ్ హెల్ప్ ఫర్ ద బర్నింగ్ అండ్ విచ్ హెల్ప్ ఫర్ ద సర్వైవింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని అనుకున్నాడు ఆయన. ఓకే, సెకండ్ కేసులో ఏం చేశాడు అని అంటే, హీ ఇంట్రడ్యూస్డ్ ఏ మింట్ ప్లాంట్, ఒక ప్లాంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కేసులో చూస్తే ఏంటి అని అంటే, ర్యాట్ హ్యాపీగా సర్వైవ్ అయింది, క్యాండిల్ హ్యాపీగా బర్న్ అయింది. ఈ కేసులో ఈయన ఏమనుకున్నాడు అని అంటే, సంథింగ్ గెట్ రిలీజ్డ్ బై ద క్యాండిల్, ఈ క్యాండిల్ నుంచి ఏదో రిలీజ్ అయింది, ఈ రిలీజ్ అయిన దానివల్ల ర్యాట్ ఇక్కడ సఫకేట్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ సెకండ్ కేసులో ఏంటి అని అంటే, ఈ క్యాండిల్ నుంచి రిలీజ్ అయింది ఏదో ప్లాంట్ తీసుకుంటుంది అండ్ ప్లాంట్ ప్యూరిఫైయింగ్ ద ఎయిర్. ఓకే, ఇక్కడ ర్యాట్కి కావాల్సింది, క్యాండిల్కి కావాల్సింది, ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మార్క్ ఈ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్. ఇక్కడ ఏదైతే మిస్సింగ్ ఉందో ఆ మిస్సింగ్ ఐటమ్ని ఈ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసింది అని అనుకుంటున్నాడు ఆయన. ఓకే, సో ఆ మిస్సింగ్ ఐటమ్ ఏంటనేది ఇప్పుడు మనకు తెలుసు. వై? బికాజ్ ఆయన ఆల్రెడీ ఇన్వెంట్ చేశాడు కాబట్టి. అప్పుడు హీ డజంట్ నో దట్ ఆ మిస్సింగ్ ఐటమ్ ఏంటనేది. సో అండ్ దట్ మిస్సింగ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఆక్సిజన్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ర్యాట్ రెస్పిరేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన కార్బన్ డైఆక్సైడ్, క్యాండిల్ బర్న్ అవ్వడం వల్ల వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని ఈ ప్లాంట్ తీసుకొని ఇట్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్.
ఓకే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసింది. కాబట్టి ప్లాంట్ సర్వైవ్ అయింది, ర్యాట్ సర్వైవ్ అయింది, క్యాండిల్ కూడా హ్యాపీగా బర్న్ అయింది. ఇలా బై దీస్ ఎక్స్పెరిమెంట్ ద ప్రెస్లీ మెయిన్లీ కన్క్లూడెడ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్ విచ్ హెల్ప్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ విచ్ హెల్ప్ ఫర్ ద కంబషన్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఏదైనా మండాలి అని అంటే ఆక్సిజన్ కావాలి అని చెప్పి కన్క్లూడ్ చేశారనమాట. దిస్ ఈస్ ద ప్రెస్లీస్ ఎక్స్పెరిమెంట్. ఓకే అండ్ నౌ విల్ కంటిన్యూ ద రెస్పిరేషన్ టాపిక్. సో అలా ప్రెస్లీ ఆక్సిజన్ని ఇన్వెంట్ చేశాడు మనకి. ఆక్సిజన్ ఈజ్ నెసరీ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పి కన్క్లూడ్ చేశాడు ఆయన. నెక్స్ట్ ఏంటి అని అంటే, వన్ మోర్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ హూ కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద రెస్పిరేషన్ ఈజ్ లీవోయిజర్. ఓకే లీవోయిజర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే సో అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ హిస్ నేమ్. ఓకే వై? బికాస్ హీ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫైనల్లీ హీ కన్క్లూడెడ్ సమ్ పాయింట్స్. ఓకే చాలా ఎక్స్పెరిమెంట్ కన్క్లూడ్ చేసి కొన్ని పాయింట్స్ని కన్క్లూడ్ చేశాడు అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ పాయింట్స్. ఈ పాయింట్స్ని సపరేట్గా మెన్షన్ చేశాను అండ్ జస్ట్ ఇఫ్ ఎనీబడీ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో సమ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేశాం క్వశ్చన్స్ని మనం. ఓకే సో ఇంకా ఈయన కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అని అంటే, చార్కోల్ని బర్న్ చేశాడు అండ్ హీ అబ్జర్వ్ సమ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ బై ద హీటింగ్ ఆఫ్ చార్కోల్. చార్కోల్ అంటే తెలుసు కదండి, బొగ్గు. ఓకే అండ్ అప్పుడు ఆయనకి ఇంకా పేరు తెలియదు కాబట్టి ఆ చార్కోల్ బర్న్ చేసినప్పుడు వచ్చిన ఎయిర్కి నేమ్ పేరు పెట్టాడు అని అంటే ఫిక్స్డ్ ఎయిర్ అనమాట. అంటే నవేడేస్ దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తున్నాం. ఓకే తర్వాత ఏం చేశాడు అని అంటే, కొన్ని మెటల్స్ని తీసుకొని, ఫాస్ఫరస్ లాంటి మెటల్స్ని తీసుకొని కంబషన్ చేశాడు. కంబషన్ అంటే వితౌట్ ఎయిర్ మనం దాన్ని బర్న్ చేస్తే దాన్ని కంబషన్ అంటున్నాము. అలా మెటల్స్ని కంబషన్ చేసినప్పుడు ఏంటి అని అంటే, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో అవ్వట్లేదు, ఓపెన్ ఎన్విరాన్మెంట్లో అవుతుంది. ఎందుకు అని అంటే దానికోసం ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఇలా కంబషన్ చేయడానికి యూజ్ అయ్యే ఆ మెటీరియల్ని ఏదైతే ప్రిస్ట్లీ చెప్పాడో అదే అనమాట. ఆ మెటీరియలే ఏంటి అని మనకి అంటే రెస్పైరబుల్ ఎయిర్. అప్పుడు కూడా ఇంకా ఆక్సిజన్ పేరు పెట్టలేదు అండ్ హీ నేమ్డ్ ద గ్యాస్ యాజ్ ఎ రెస్పైరబుల్ ఎయిర్. నవేడేస్ దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం, ఆక్సిజన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, అకార్డింగ్ టు ద లివోయిజర్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ ఎయిర్ అని క్వశ్చన్ వస్తుంది. కింద ఆప్షన్స్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అట్లా అని చెప్పి ఇస్తూ ఉంటారు అనమాట. సో అకార్డింగ్ టు హిమ్ విచ్ ఎయిర్ ఈజ్ వాట్ నవేడేస్ అని చెప్పి క్వశ్చన్స్. సో కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇంకా బై కండక్టింగ్ సమ్ మోర్ ఎక్స్పెరిమెంట్ హీ కన్క్లూడెడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. దట్ ఈస్ ఇంకా రెస్పైరబుల్ ఎయిర్ అంటే ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ ఉందో దట్ ఈస్ చేంజ్ ఇన్ ద లంగ్స్ టు చాల్కే యాసిడ్ ఎయిర్. ఈ చాల్కే యాసిడ్ ఎయిర్ అని కూడా దేనికి, కార్బన్ డైఆక్సైడ్కే పేరు పెట్టేశాడు ఈయన. ఆ ఫిక్స్డ్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్నే చాల్కే యాసిడ్ ఎయిర్ అని చెప్పి పిలిచాడు. ఓకే ఆర్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అంటే లంగ్స్లో ఈ ఆక్సిజన్ అంటే రెస్పైరబుల్ ఎయిర్ ఏదైతే ఉందో అది చాల్కే యాసిడ్ ఎయిర్గా మారుతుంది. లేదు అనంటే ఈ రెండు గ్యాసెస్ లంగ్స్లో ఎక్స్చేంజ్ అవుతున్నాయి అని ఒక పాయింట్ని కన్క్లూడ్ చేశాడు. And finally, he concluded one more point, that is, respirable air did combine with the blood to produce the red color. ఇది మనకి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే, ద ఆక్సిజన్ విల్ కంబైన్డ్ విత్ ద హీమోగ్లోబిన్ ఇన్ ద ఆర్బీసీ. ఓకే అండ్ దాట్ హీమోగ్లోబిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెడ్ కలర్ అని తెలుసు. కానీ ఈయన ఏం చెప్పాడు అని అంటే, ఈ రెస్పైరబుల్ ఎయిర్ కంబైన్ అవ్వడం వల్లనే రెడ్ కలర్ వస్తుందని కన్క్లూడ్ చేశాడు. అకార్డింగ్ టు హిమ్ దిస్ ఇస్. బట్ యాక్చువల్లీ ఏంటి అని అంటే, హీమోగ్లోబిన్ ఏదైతే మనకి ఉంటుందో పిగ్మెంట్ ప్లేట్లో దానివల్ల మనకు రెడ్ కలర్ వస్తుంది. బట్ యాజ్ పర్ ద లివోయిజర్ ఆయన అనుకున్నది అప్పుడులో ఆయన అనుకుంది ఏంటి అని అంటే, ఈ రెస్పైరబుల్ ఎయిర్ అంటే ఇప్పుడు నవేడేస్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కంబైన్ అవుతుంది టు ప్రొడ్యూస్ రెడ్ కలర్ అని అనుకున్నాడు. కానీ అక్కడ ఇంకా హీమోగ్లోబిన్ ఆ ఇన్వెన్షన్స్ ఏవి అప్పుడు జరగలేదన్నమాట. అండ్ దీస్ ఫోర్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఈస్ కన్క్లూడెడ్ బై ద విచ్ ఆర్ కన్క్లూడెడ్ బై ద లివోయిజర్. ఓకే లివోయిజర్ కన్క్లూడ్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో లివోయిజర్ గురించిన ఏదైనా క్వశ్చన్ కానీ ఆర్ లివోయిజర్ సంబంధించి ఏదైనా అప్రిషియేషన్ క్వశ్చన్ కానీ ఏదైనా వస్తే, యూ కెన్ రైట్ ద ఆన్సర్ విత్ దీస్ పాయింట్స్. ఓకే హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫైనలీ కన్క్లూడెడ్ అని చెప్పి ఈ ఇంపార్టెంట్ ఫోర్ పాయింట్స్ మనం నోట్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ద హిస్టరీ, లిటిల్ హిస్టరీ బిహైండ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద గ్యాసెస్. ఓకే లివోయిజర్ కార్బన్ డైఆక్సైడ్ని అండ్ ప్రెస్లీ ఆక్సిజన్ని ఇన్వెంట్ చేశారన్నమాట. ఓకే సో అండ్ ద నెక్స్ట్ వీడియో విల్ స్టార్ట్ విత్ ద ఈవెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ బై దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ సెషన్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And if you like my videos, please subscribe, share and the bell icon nokkandi. Nen next videos emana chesthe notification vastundi. Okay, thank you.